నమస్కారం అండి, నా పేరు శౌర్య. నేను మీకు విషయం చెప్పాలి. అదేంటంటే నాకు ఈ చెంటలో పడటం అలవాటు. ఇది మళ్ళీ పడ్డాడు. అరే బాబు, దెబ్బలేదు తల్లియా? లేలే, మనకి ఎన్ని దెబ్బలు ఉంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో. నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండదు. ఈ అతి చూసే ఊర్లో మనల్ని అందరూ షో అనిపిస్తుంటారు. వీడి పేరు అగాధం. వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఏమైందిరా? అరే మా పక్కింటి శివగాడి బామ్మ దినమంట్రా, వాడు స్కూల్కి రాకుండా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అర్థమైందిగా, వీడి ఏడుపుకి కారణం పక్కనోడి సంతోషం. అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడు తెలుసా? హోంవర్క్ ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? వీడు వేరే వాళ్ళ కళ్ళల్లో బాధ చూడకపోతే అసలు బతకలేదు. వీడు నా ఇంకో ఫ్రెండ్ జాకెట్. మీ జాకెట్ మరి లూజ్ గా కొట్టేసారు టీచర్. ఒకసారి ఇచ్చారనుకోండి, టైట్ చేసి ఇచ్చేస్తాను. ఏయ్ ఇడియట్, కూర్చో. పై నుంచి విమానం వెళ్ళడం ఎంత ఆత్రంగా చూస్తామో, ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం. ఆయన బండి ఎప్పుడు తీయదు. ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆతురత ఆపుకోలేక బండి తీస్తాడు. రేషో, మన టీం వాళ్ళందరూ కొట్టేస్తున్నారా? బ్యాగ్ లో వైట్ షర్ట్ తీరా. అదేంటో గాని మన ఒంటికి వైట్ తగిలితే గాని ఫైట్ రాదు. అలా ఇంకా ఊర్లో నాకు తిరిగేయలేదనుకున్న టైంలో ఒకరోజు మా అమ్మ నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్ళింది. ఏంట్రా, నేను ఆడతాను. నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి. ఏంట్రా, నా గురించి నీకు తెలియదు, నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది. ఏంట్రా వీడియో గేమ్? వీడియో గేమ్? రే పిల్ల కొట్టుకోకండి రా. ఏంటిది? అలా ఏం కాదండి. ఈరోజు ఎందుకమ్మా వైట్ షర్ట్ పెట్టలేదు? పెట్టలేదురా. మనం ఊరు వెళ్ళిపోదాం. సాయంకాలం వెళ్ళిపోదాం. పో. అప్పుడు నాకైనా జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీటిలోనే బలం, బయటికి వస్తే రాళ్ళు సుడతారు. సో నేను ఎప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెల్లుతుంది. సో నా బలం ఇక్కడే, నా భవిష్యత్ ఇక్కడే, ఇది మాత్రం ఫిక్స్. నీడు కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు. ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా. నేను పట్టుకెళ్తా, ఏ నా కొడుకు కప్పుతాడో చూస్తా. రే షోగడికి ఫోన్ చేయమంటావా? ఈయన్ని కొట్టడానికి షోగడి ఎంతురా, నేను చాలు. వారిని అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా. చెప్తే ఏం చేద్దా? డ్రైవర్స్ కుదును. ఎక్కిచంద్రా, ఎక్కిచంద్ర. ఎక్కడు వరే కొలుబడి చేస్తారా? ఎక్కడరా? ప్రచికాడ బాస్ నెక్కెళ్ళిపోయి కొలుబడి చేస్తారా? గొడవనేసరికి తెల్ల చొక్క వేసుకెళ్ళడం మాపుకు రావడం వెదవ. ఇది ఉతికేసరికి తెల్ల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. రే ఎల్ సైజ్ వైట్ షర్ట్ తీసుకుని కొట్టి దగ్గర ఉండు. రే నాని, పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు, ఇది తీసుకెళ్ళి కొట్లో ఇచ్చేయి. కాల్తుంది జాగ్రత్త. అవునరా, ఎలాగైనా బాస్ ని తీసుకురారా. Let's go.
ఏమా మన ఊర్లో మనల్ని ఎవరు ఆపేది? చూడు ఎలా నవ్వుతున్నారు. లాగండి బే, తాడు కదరా షట్టు లాగరా. గణపతి పప్ప ఇంత బాడీ పెంచింది దేనికి? దాచుకోవడానికి ఆడపిల్లలాగా టైం వచ్చినప్పుడు ఇప్పేడమే. సరే గానీ బాస్ ఓపెనింగ్ అన్నం పెడతామా? రే చిన్న లిస్ట్ ఉందిరా, మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా? మన ట్రెజరీలు ఎంత ఉన్నాయి? 365 మైనస్. చేతు సరే, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తా. రే రారా. సరే డబ్బు బాస్ రెడీ అయ్యి చూపిడు. మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాది మన ట్రెజరీకి డబ్బులు ఎత్తరా? మరి సరే జాకెట్లు కుట్టిన డబ్బులు ఏమన్నాయా? ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా, వీడు జాతకం రాసింది 2 రోజులు చెప్పాడు ఆయన. ఆపుతారా ఇంకా? అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలన్నా వదిలేయాల్సింది ఎదవని. ఇదిగో పొద్దున్న టిఫిన్ చేశాక రాత్రి భోజనం మళ్ళీ చక్క మాపుకొని. నువ్వు ఆపవే తల్లి. అది బాబు టిఫిన్ తెల్లదండి, చద్దనం తిన్నానండి. పర్లేదు సరే అండి, మీరు చెప్పారు కదండి. ఏ హేతనండి? రే నేను ఈరోజు కొట్టలేదు కదరా. అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయా, డబ్బులు టైట్. ఏం చదివావురా అంటే కోర్చు పేరు కూడా నోట్లో నుంచి రాదు మొండకి. కొట్లో సరికంత ఈ చేతిలో దెబ్బలు తినాలి, కట్లు కట్టడానికే సరిపోతుంది. నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడి కోసం పెట్టానో అర్థం కావట్లే. రే డబ్బులుంటే ఇచ్చేయరా, వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు, అప్పుడు మనం కౌంటర్లో ఉంటాం, తర్వాత ఇచ్చేస్తాను. నా దగ్గర లేవన్నా. రే నీ గాడితో మాట్లాడరా, నువ్వు వాడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు. ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే. బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా? ఆడు జబ్బుంటే తెలియట్లేదు, అందుకే 10 రాశాను. ఏదో తొలదు కదా అని. బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో. వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా, నువ్వు కణించి వెళ్ళు, ముందే కణించి పదా. సరే సరే నువ్వేం యాదవులంతా నాకే తగులుతారు. యాదవులు కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులేం లేవు, శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే, లేదంటే ఆ పుట్టోడి పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన. మేము చూసుకోవాలమే ఏంటి? ఇప్పుడు కావాలంటే సీట్లో నుంచి లమ్మని చెప్పు, మేమేంటో చూపిస్తాం. సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం, అదే మేనేజ్ చేస్తాం. అబ్బో రేయ్ నువ్వు నిజంగా అంత మగాడివి అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు 2 నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం. ఆ పెడతాం, ఏం చేస్తారు మరి? నువ్వు పెట్టు చూద్దాం. ఇదొకటి. ఏమే ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు. ఏమనాలండి, కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా? మెడికల్ షాప్ అంటే ఒక మాత్రం ఇచ్చేటప్పుడు 1-2 సార్లు చూసుకొని ఇవ్వాలి. అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుందంట. కౌంటర్ ఆపవేంటే చెప్పండి, ఏం కావాలి చెప్పండి, ఏం కావాలి?
నాకు తావేంట్రా, ఏం కావాలి? ఏంట్రా చెత్త కొట్టేదమ్ముడు? చీటీ చూసి ఇవ్వడం కాదు, ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి. రే ఉంటాను నిన్ను. థాంక్స్ రా. నా డబ్బులు రా. జాకెట్ ఎవరిదిరా? అదిలే వచ్చింది. ఏది లక్ష్మి? అదే నువ్వు ఇంకోసారి ఎంట పెడితే ఊరేసుకుని చచ్చిపోతాను. అది కొలతలేమన్నా మారినాయా? అయ్యే ఉన్నాయా? దరిద్ర పేద ఊరాల పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఏదో చెప్పరా. నమస్తే. ఒరేయ్ బిర్యానీ వేసుకో. నాకేం వద్దరా, ఇందులో ముక్కలేమనే మొత్తం ఏరుకుని తప్పి. ముక్కలు లేవా? ఇప్పుడు పోనాడు. హలో, అవునా? సూపర్ రా, సూపర్. ఎవడరా? మన అరిగాడు అన్నాడు కదా, అది పెళ్లి సెట్ అయిందంట. కాలవర్ 4 ఎకరాలు ఇస్తున్నారంట. ఊరు ఎక్కడ? ఎకరం 1 ఎకరం ఉంటుందా? 80 రా. ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. ఒరే నాకు వద్దు, నువ్వే తిని. నాకు తెలిసి నెక్కలో. అరే అది ముందు చెప్పరా. నమస్తే అన్న. నమస్తే, నమస్తే. చెప్పు. ఏముంటుందన్నా, సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా, నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దామన్నయ్యా. డబ్బులు ఏమద్దురా? డిగ్రీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అంటే మల్లేష్ గారు తెలుసు కదన్యా, 30,000 కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తానన్నాడు. అది 1 వారంలో వచ్చేస్తుంది అన్యా. ఎరా మందాస్తావా? లేదన్యా, మొన్న విస్కీ బ్రాండీ కలిపి తాగేసాను, కడుపులో తేడా కొడిసింది. ఏంటి విషయం, అప్పుడే కట్టేసావా షాపు? లాస్ట్ బస్సు వచ్చేసింది 10:30 అయింది, అప్పుడే కట్టేసావా? అంతా వేంది, ఇక్కడేం చేస్తానా? పొద్దున్న నుంచి కడుపుంతా బిగపట్టేసి ఒకటే నొప్పి, నీ దగ్గరికి వచ్చేదంటే టాబ్లెట్ ఇస్తావేమని వస్తున్నాను. ఎలా పడతా తాగితే అలాగే ఉంటుంది మరి. ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటుంది భాస్కరం. ఇప్పుడు చెప్తే నువ్వు బావి వినాలి మరి. నేను చెప్పేది నువ్వు ఓ పోటర్ తీసుకో. ఇంటికి వెళ్ళింత బెల్లం జీలకర్ర కలిపి తిను, తగ్గకపోతే పొద్దున షాప్కి రా. సరే వెళ్ళు. అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి దాని సైన సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న బుడగలు వస్తుంటాయి. అప్పుడు మందు రెడీ. ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాలు జీ మన కళ్ళ ముందు అనుష్క ఉంటది రా. అనుష్క ఓ బ్యాగ్ ఎత్తవా? ఏదా పనికి మనలముండా? ఏమైంది? ఏ అవటం ఏంటి? ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నాసదవా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు. అదే మీసాలు కూడా సరిగ్గా రాని కొర్రదవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాలన్నీ. అంతేకాదు షాప్లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు. కిందకి రా, కిందకి రా, ఉండకుండా కిందకి రా చెప్తాను. ఉండు, వస్తున్నాను. స్నానం చేసి చెప్తాను ఈ సంగతి. ఏమేయ్, రేపు పొద్దు నుంచి వాడు ఊళ్ళో కానీ ఈ ఇంట్లో కానీ కనిపిస్తే వందలు తొక్కేస్తాను. నీకే చెప్తున్నాను, అడి బట్టలు సర్దు. పొద్దున్నే విశాఖపట్నం ప్రయాణం, అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాపులో కానీ ఎంట్రీ, లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో. బా, అరవటం ఆపుతారా ఇంకా? లుంగి ఏది? ఉతికానండి. అన్నీ ఉతికితే ఏం కట్టుకోవాలి? ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా? ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు. కట్టాయి, ముందు కట్టాయి. ఊరే అన్ని సార్లు దెబ్బకిరా, నీ డబ్బుల గురించే చూస్తున్నాను. ఊరే అది కాదురా, ఊరే పొద్దున్నలో పేదలా పంపుతాను రా. కావాలంటే మీ ఆవిడకి జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను, అన్ని సార్లు ఫోన్ చేయకు. మళ్ళీ కట్ చేస్తాడు రా, జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతుంది, మొత్తం 8 బిల్లులు కట్టాలి. ఈ తండ్రి కొడుకులిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. రే, తేనెటీగ వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాపులో దొంగతనాలేట్రా. శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్సు నేర్చుకుని షాప్ చూసుకోరా. ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మీదేసుకొని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు. ఏం మాట్లాడుతున్నావే, నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే, అది గిఫ్టే. సొల్లు కబుర్లు ఆపు. ఒరే నాని, ఈసారైతే ఆయన ఊరుకోర్రా, రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గెంటేస్తారు. బట్టలు కూడా సర్దేశా. రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయి. దేనికమ్మా?